గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు న్యూస్ ఆన్లైన్ ఇక డిటైల్స్ లోకి వెళ్తే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ప్రతి కార్మికుడికి సేవకుడనే అన్నారు కొత్త ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతానని చెప్పారు ఆయన గెలుపునకు సహకరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలిపారు రాజేంద్ర ప్రసాద్ బాధ్యతను నేను ఎత్తుకోవడానికి ఫస్ట్ ప్రెస్ మీట్ పుట్టే ముందు మీ అందరికీ తెలుసు నేను ఎక్కడ పుట్టానో నిమ్మకూరులో నందమూరి తారకరామారావు గారి ఇంట్లో పుట్టిన నేను వారిని మనసారా తలుచుకుని తమ బ్లెస్సింగ్స్ ఉంటే నేను ముందుకు వెళ్తానని మీ ప్రసాద్ కమాన్ కొట్టండి వారి బ్లెస్సింగ్స్ తీసుకుని ఇక్కడికి వచ్చానని వారి లాంటి సేవ అంటే నటుల్లో కూడా వేరవాడికి సేవ చేయొచ్చు మనం అనుకున్న మంచి పనులు చేయొచ్చు అని నమ్మిన వాడిగా ఆయన్ని ఫాలో అయిన వ్యక్తిగా 100% ఆయన ఇన్స్పిరేషన్ తీసుకున్నాను ఇవేళ అలాంటి పరిస్థితుల్లో మీ అందరి ముందు ఈ గెలుపు ఒక ఓటు రెండు ఓట్లు తేడా ఉన్న సరే గెలిపే కానీ ఇవాళ ఇంత మెజారిటీ తో గెలవడం అనేది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఎప్పుడు జరగలేదు హిస్టరీలో లేదు అనే విషయాన్ని అది వారికి వదిలేస్తూ తప్పకుండా అంటే ఓట్లు ఎక్కువ అవన్నీ వచ్చి వేశారు అని అంటే ఎక్కువ మంది నన్ను పని చేయమని కోరుకుంటున్నారు అనేది 100% నిజం అది నమ్ముతూ నన్ను నా ప్రాణాన్ని పణంగా పెడుతూ మీకు కావాల్సినవన్నీ తప్పకుండా మేమిచ్చిన మాటలన్నీ నెరవేరుస్తామని 100% మీ అందరి ముందు సవినయంగా మనవి చేస్తూ ఇవాళ నుంచి అంటే ఈ క్షణం నుంచి నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ప్రతి మెంబర్ కి సేవకుణ్ణి